ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఈ అపూర్వ విజయం. ఈ ఘట్టం కోసమే మనందరం వెయ్యి కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. రావాలి జగన్, కావాలి జగన్, అది మన హృదయ నినాదమైంది, మన గుండె చప్పుడైంది. జగన్ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కొన్ని కోట్ల గుండెలు కొట్టుకున్నాయి. మరి మన కళ ఫలించిన క్షణాలివి. ఈరోజు మనందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ, రాజన్న రాజ్యం కోసం సిద్ధమైన మనందరి అన్న గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎండిన పొలం వైపు నడవాలని ఆ కాళ్లకు తెలుసు. డొక్క ఎండిన రైతు కళ్లలో మెరుపు చూడాలని ఆ కళ్ళకి తెలుసు. ప్రతి ఊళ్ళో నీరు పారాలని ఆ హృదయానికి తెలుసు. ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఆక్రందన చేయకూడదని ఆ చేతికి తెలుసు. ఒక రూపాయి వైద్యుడు ఒక్కడై వేసిన అడుగు విత్తనమై ఇలా ఈనాడు జన ప్రభంజనమై అశేష జనావళి ఆమోదమైంది. మళ్ళీ అవే అడుగులు ఎన్నో కిలోమీటర్లు దాటి ఎండలేదు వానలేదు, ఒకటే ఆశయం. అర్ధాంతరంగా ఆగిపోయిన రాజన్న రాజ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఒకవైపు, వంచన కుట్రలు మరొక వైపు వాదిస్తున్న ఒక విజయం. ఆ కఠిన స్థితులని పంటి బిగున భరించి వేసిన అడుగులకు ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతోంది మనందరి సమక్షంలో. చేసిన కష్టం ఎక్కడికి పోదు, జనం కోరుకుని వేసిన ఒకే ఒక కేక, రావాలి జగన్, కావాలి జగన్. ఎందుకింత ప్రేమ? మాట తప్పరని, మడమ తిప్పరని, నవరత్నాలని ఈ కొత్త నేల మీద పండిస్తారని, ప్రజల ముఖంలో చిరునవ్వుని చెరగనివ్వరని, ఆరోగ్యశ్రీలో బాగైన గుండెలన్నీ జగన్ గారు మీకోసమే కొట్టుకుంటున్నాయి. ఎడబోయినావు రాజన్న, నీ కొడుకులో నిన్ను చూసుకుంటున్నామని జనం హారతి పడుతున్న ఈ రోజు కొత్త రాష్ట్రానికి శుభ సూచకం. ఆయన నడిచిన ప్రతి అంగుళం సస్యశ్యామలమైంది. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట నీరు ప్రవహించినది. ఇప్పుడు రాబోతోంది ఆయన